నేల ఈలిందా, ఆకాశానికి చిల్లులు పడ్డాయా? కళ్ళుండి చూడలేని కాంగ్రెస్ ప్రబుద్ధులు, ఓ బీసీ మేలుకో, తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకో అని చెప్పి ఇవాళ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇవాళ మోదీ గారు ఇవాళ ఈ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ బీసీ జాతి కదిలి వచ్చిందంటే ఇది ఒక ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందున్న పోతుంది. కాబట్టి దయచేసి రెండు విషయాలు మాత్రం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏ రకంగా బీసీలకు పెద్దపీట వేస్తున్నదో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో పార్టీలో కూడా బీసీలకు పెద్దపీట వేస్తూ ఉన్నది. ఇవాళ 27 మంది కేంద్రంలో బీసీలకు మంత్రి పదవులు ఇస్తే పార్టీలో కూడా అనేక మంది, ఇవాళ నాలాంటి ఒక సామాన్య కార్యకర్తకు ఇవాళ పార్టీలో అత్యున్నతమైనటువంటి ఒక హయ్యెస్ట్ పాలసీ మేకింగ్ బాడీలో పార్లమెంట్ సభ్యునిగా ఈ ప్రాంతం నుంచి అవకాశం కల్పించిందంటే యావత్తు బీసీ సమాజం అంతా కూడా ఇవాళ గర్వపడుతున్నది, ఉప్పొంగిపోతున్నది. ఈ చిన్న రాష్ట్రం నుంచి మొదటి ఒక రాజ్యసభ సభ్యునిగా ఉత్తరప్రదేశ్ నుంచి అవకాశం ఇచ్చిందంటే అది బీసీలకు ఏ రకంగా ప్రాతిధ్యం వహిస్తున్నదో. ఇవాళ బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షునిగా నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఇవాళ ఈటల రాజేందర్ ను ఎన్నికల కమిటీ మేనేజ్మెంట్ చైర్మన్ గా, అంటే బీసీలకు పార్టీలో ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి బాధ్యతలు అప్పగజెప్పి విశ్వాసం ప్రకటిస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు మీకు గుణముందా, మీకు సామర్థ్యం ఉందా అని ప్రశ్నించే వాళ్లకు ఈ యొక్క వేదిక, ఈ సభ జవాబు చెప్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్తర ఆంధ్రకు సంబంధించినటువంటి అనేక మంది ఇవాళ చిన్న చిన్న కులాలు తాత ముత్తాతల నుంచి ఇక్కడ జీవిస్తూ ఉంటే ఆ 26 కులాలను ఇవాళ బీసీ జాబితాలను తొలగించి ఏ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు బీసీల పట్ల ఈ కేసీఆర్ గారు వివరిస్తున్నారో తప్పకుండా రాబో ఎన్నికల్లో వీరందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే ఈ యొక్క 26 కులాలను కూడా బీసీ జాబితాలు చేరుస్తాం, ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తాం. అందుకనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మీ ఓటు ఆయుధం ద్వారా సర్వం సిద్ధం కావాల్సి కోరుతున్నాను. అనేక దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 40 బీసీ కులాలు కేంద్ర జాబితాలో లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, కేంద్ర విద్యా సంస్థల్లో అవకాశం కోల్పోతున్నామని చెప్పిన వారు నరేంద్ర మోడీ గారు ఆదేశించారు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు, 30 సంవత్సరాలు ఉన్న ఈ డిమాండ్ను వెంటనే నేను పరిష్కారం చేస్తానని చెప్పి వారు మాకు ఆదేశిస్తే మేము పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఎన్సీబీసీకి వెళ్ళి విజ్ఞప్తి చేస్తే ఆ ఎన్సీబీసీ దాదాపు 40 కులాల్లో 27 కులాలను సానుకూలంగా స్పందించి సిఫార్సు చేసి త్వరలోనే ఆ 27 కులాలు కూడా రేపు కేంద్ర జాబితాలో సూచించబడతాయని చెప్పి కూడా మీకు కేంద్ర సర్వీసుల్లో, కేంద్ర విద్యా సంస్థలు కూడా అవకాశాలు పొందుతున్నారని చెప్పి కూడా ఒకసారి బీజేపీని గెలిపించండి. 100 రోజుల్లో ఆ 27 కులాలను ఓబీసీ సెంట్రల్ లిస్టులో జాబితాలు చేరుస్తాం. అదే రకంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 26 కులాలను కూడా ఖచ్చితంగా వారి రాష్ట్ర బీసీ జాబితాలో చేరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తెలంగాణలో ఈ సభ చూసిన తర్వాత బీసీలు ఒక సంకల్పం తీసుకున్నారు, బీసీని సీఎం చేసి బీజేపీని గెలిపిస్తానటువంటి ఒక విశ్వాసాన్ని ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు ఇవాళ మీరు కల్పిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి పెద్ద మనసుతో మీరు ధన్యవాదాలు తెలిపినందుకు, ధన్యవాదాలు తెలపడానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు బీసీలు డిసైడ్ అయిపోయినారు, తెలంగాణలో బీసీ సీఎం చేస్తామని బీసీలు డిసైడ్ అయితే వార్ వన్ సైడే, ఇక వార్ వన్ సైడే. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు ఖాయం, ఖచ్చితంగా ఈ కుటుంబ పార్టీలు వస్తే కుంభకోణాలు, కుమ్ములాటలు, కారు చీకట్లే. కాబట్టి బీజేపీ వస్తేనే భరోసా, భద్రత, అది మోదీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుంది. కేసీఆర్ నమ్మిన వాళ్ళను నట్టేట ముంచుతారు, గెలిచిన తర్వాత పంగనామాలు పెడతారు, ఈ అబద్ధపు హామీలతో మోసపోకండి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఓట్లు వేసి ఖచ్చితంగా బీజేపీని గెలిపించి చరిత్రలో మొదటిసారిగా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తారనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ఈరోజు అసెంబ్లీ సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 100 మంది అభ్యర్థులు ప్రకటిస్తే ఈ పార్టీకే 36 మంది
బీసీలకు అవకాశాలు కల్పించే పార్టీ అది భారతీయ జనతా పార్టీ వాళ్ళ. ఇవాళ బీసీల పార్టీగా గుర్తింపు పొందుతున్న రెడ్డి భారతీయ జనతా పార్టీ. దాదాపు 13 మంది మహిళలకు సీట్లు ఇచ్చాం, మహిళా బీసీలకు ఇద్దరికి సీట్లు ఇచ్చాం. ఇది జనరల్ సీట్లో కూడా ఎస్సీలకు అవకాశం ఇచ్చే పార్టీ, ఇది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఒక ఆదివాసీ మహిళను, ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేశాం, ఒక దళితుని రాష్ట్రపతి చేశాం, ఒక మైనార్టీ, ఒక శాస్త్రవేత్తను రాష్ట్రపతి చేశాం. అందుకనే మోదీ గారు చెప్పే సబ్కా సాత్ సబ్కా వికాస్ సామాజిక న్యాయం అనేది అది బీజేపీ ద్వారా సాధ్యం. తప్పితే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్లు కుటుంబ పార్టీలు కేవలం వారి కుటుంబ ప్రయోజనాల కోసం పాటుపడే పార్టీలు. కాబట్టి దయచేసి తెలంగాణ కోసం, దేశం కోసం పాటుపడేటువంటి బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాల్సిన కోరుకుంటూ మీ అందరు కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. డాక్టర్ లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.